రేప్ కేసుపై షేక్ జానీ అలియాస్ జానీ మాస్టర్ షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు. బాధితురాలని తాను రేప్ చేయలేదంటున్నారు జానీ మాస్టర్. ఆధారాలు చూపిస్తే ఏ శిక్షకైనా రెడీ అంటున్నారు. అమ్మాయికి పెళ్ళై ఎప్పుడో వెళ్ళిపోయింది, యూనియన్ గొడవల్లో నన్ను కావాలని ఇరికించారంటున్నారు జానీ మాస్టర్. జానీ మాస్టర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 15 రోజుల ముందే ఫిలిం ఛాంబర్ ముందుకు బాధితురాలు వచ్చినట్టుగా తెలుస్తోంది. జానీ మాస్టర్ రేప్ చేసిన విషయాన్ని, ఆఫర్లు రాకుండా బెదిరించిన విషయాన్ని ఫిలిం ఛాంబర్కు ఆ బాధితురాలు చెప్పినట్టుగా తెలుస్తోంది. కానీ జానీ మాస్టర్ బాధితురాలు, ఆమె తల్లిదండ్రులు స్టేట్మెంట్లు రికార్డు చేసిన తర్వాత ఫిలిం ఛాంబర్ ఈ అంశంపై ఓ క్లారిటీ రాబోతోంది. మైనర్గా ఉన్నప్పటి నుంచే అమ్మాయిపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు దిగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. ఫిలిం ఛాంబర్కు పరిమితమైన అధికారాలు ఉండడం, కేసు తీవ్రత ఎక్కువ ఉండడంతో పోలీసులను ఆశ్రయించాలని బాధితురాలకి కమిటీ సభ్యులు సలహా ఇచ్చారు. ఇటు పోలీసులను ఆశ్రయించడంతో జానీ మాస్టర్పై రేప్ కేసు నమోదైంది. మొత్తం మీద జానీ మాస్టర్ వ్యవహారంలో ప్రస్తుతం సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే బాధితురాలు చెప్పిన విషయాలన్నీ తప్పంటున్నారు జానీ మాస్టర్. తనపై కావాలని ఇరికించారంటున్నారు. ముఖ్యంగా యూనియన్ గొడవల్లో తనను ఈ రకంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, ఆ బాధితురాలు ఏదైతే చెప్తున్న అంశం కూడా పూర్తిగా అబద్ధమని, తనకు పెళ్ళై ఎప్పుడో వెళ్ళిపోయిందంటూ ఆయన చెప్తున్నారు. తాను అమ్మాయిని రేప్ చేయలేదని ఆధారాలు చూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమంటున్నారు షేక్ జానీ అలియాస్ జానీ మాస్టర్. అయితే యూనియన్ గొడవల్లో కావాలని తను ఇరికించి తనను బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ జానీ మాస్టర్ ఆరోపిస్తున్నారు. అయితే ఆ అమ్మాయి 15 రోజుల ముందే ఫిలిం ఛాంబర్కు వెళ్ళి తనకు జరిగిన అన్యాయాన్ని ఛాంబర్ ముందు తన గోడు వెళ్ళబోసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆ విషయం తీవ్రత దృష్ట్యా పోలీస్ స్టేషన్ను ఆశ్రయించమని అమ్మాయికి సలహా ఇవ్వడంతో ప్రస్తుతానికి ఆమె రాయదుర్గం వెళ్ళింది. అక్కడ 0 ఎఫ్ఐఆర్ నమోదైంది. అక్కడ నుంచి నార్సింగి పిఎస్కి బదిలీ చేశారు. ప్రస్తుతానికైతే ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరోవైపు టాలీవుడ్లో సంబంధించినటువంటి లైంగిక వేధింపుల పరిష్కార ప్యానల్ కమిటీ నా మీడియా ముందుకు వచ్చింది. తమ్మారెడ్డి భరద్వాజ్ అలాగే ఝాన్సీ ఇద్దరు కూడా ఇందులో మాట్లాడారు. ముఖ్యంగా ఈ అంశం తమ దృష్టికి వచ్చిందని, పని ప్రదేశంలో వేధింపులు ఉన్నాయంటూ తొలుత ఆ అమ్మాయి ఛాంబర్ను ఆశ్రయించిందని, తర్వాత లైంగిక వేధింపుల గురించి బయటపెట్టిందంటూ ఆ కమిటీ సభ్యులు చెప్తున్నారు. అయితే ఇద్దరి దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత పూర్తి సమాచారాన్ని ఒక 3 నెలల్లోగా రిపోర్ట్ చేస్తామంటున్నారు. 90 రోజులు పడుతుందంటున్నారు. మొత్తం మీద అమ్మాయి వివరాలు అయితే గోప్యంగా ఉంచదలుచుకున్నామంటూ వీళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇక ఈ అంశానికి సంబంధించి దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అలాగే ఝాన్సీ ఇద్దరు కూడా ఝాన్సీ ప్రెస్ మీట్లో మాట్లాడారు. తమ్మారెడ్డి భరద్వాజ ఆర్టీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు, ఒకసారి చూద్దాం. అంటే యూనియన్లో గొడవలు అండ్ ఇంకా వైసీపీ నుంచి కూడా ప్లాన్ చేసి లాక్ చేశారు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి, ఇందులో నిజం ఉందంట? అవన్నీ ఉండవండి, పొలిటికల్ పార్టీలు కూడా మనకి ఎందుకు, మనకి సంబంధం లేదు. ఇవి జరిగేవి మనకు తెలిసినాయే కదా. కొన్ని ఎప్పటి నుంచో ఇటువంటి కంప్లైంట్లు ఉన్నాయి, ఇళ్ల మీద కాదు, ఈ పర్టికులర్ కేసు కాదు. ఇటువంటి కంప్లైంట్లు చాలా రోజుల నుంచి చాలా ఉన్నాయి, బయటకు వచ్చినాయి కొన్ని, కొన్ని రాలేదు. సో ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇది మాట్లాడుతున్నాం. దాని ఇప్పుడు అప్పుడు లేదు కదా, వైసీపీ అప్పుడు ఉందా, నాకు లేదు కదా. ప్రూవ్ అయితే ఇప్పుడు ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు కమిటీ నుంచి? సివియర్గా ఉంటుందండి యాక్షన్. ఏముంటుంది అనేది నేను చెప్పలేను, కానీ ఇట్ విల్ బి వెరీ సీరియస్. అంటే మన పరిధిలో ఎంతవరకు ఉందో అంతవరకు చేయగలం. అంటే తను ఒక స్టార్ కొరియోగ్రాఫర్, నేషనల్ అవార్డు విన్నింగ్, అన్ని లాంగ్వేజ్లో కూడా స్టార్ కొరియోగ్రాఫర్గా ఉన్నారు. తన కెరీర్ ఎలా ఉంటుంది ఒకవేళ ప్రూవ్ అయితే? బాంబేలో ఏమైందో చూశారు కదా, బాంబేలో ఏమైంది మీ టూ అప్పుడు, అది పెద్ద పెద్ద సినిమాలు ఆగిపోయినాయి. అంతే అవుతుంది, అంతే జరుగుతుంది. ఇక్కడ కూడా ఈ హెరాస్మెంట్స్ అనేవి, కాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉంది, దానికి సంబంధించి సమంత కూడా పోస్ట్ చేశారు. హేమా కమిటీని ఇక్కడ స్వాగతిస్తున్నాం అని చెప్పేసి, హేమా కమిటీని ఇక్కడ ఎందుకు ఇంప్లిమెంట్ సరిగా చేయట్లేదు అని చెప్పేసి కామెంట్ చేశారు, ఏమంటారు? హేమా కమిటీ అంటే ఆడ జడ్జిని వేసి చేసుకున్నారు, కమిటీ వేశారు. ఇక్కడ ఒక కమిటీ, హై లెవెల్ కమిటీ ఒకటి ఉండింది, అది రిపోర్ట్ రావాలి, వస్తుంది, ఆల్రెడీ ఉంది. మన వాళ్ళు కూడా ఇంటర్వ్యూలు చేశారు, అట్లాగే చేస్తే అది వస్తుంది, త్వరలో వస్తుంది. గవర్నమెంట్ మారింది కదా, మధ్యలో టైం పోయింది, ఆ టైం పోయి ఉంది. ఇప్పుడు ప్రాబ్లీ ఎఫ్డీసీ యాక్టివ్ అయితే 4 రోజులు వచ్చేయచ్చు అది కూడా. బట్ అమ్మాయిలందరూ కూడా ఈ స్టార్డమ్ ఉన్న స్టార్స్ని, వాళ్ళ స్టార్డమ్ని, వాళ్ళ మనీని యూజ్ చేసుకోవడానికి కొంతకాలం వాళ్ళ దగ్గర ఉండి తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇటువంటి ఎలిగేషన్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎవరి ఇష్టం వచ్చిన కామెంట్ వాళ్ళు చేస్తారండి, ఉంది ఇప్పుడు. అదే దాన్ని ఒక ఫాల్స్ కామెంట్, ఫాల్స్ అనేది దాన్ని అంటాం. తప్పుడు స్టేట్మెంట్ కూడా అవ్వచ్చు కదా, అటువంటి మీరు చెప్పింది తప్పుడు స్టేట్మెంట్ కింద అవుతుంది కదా. నాకు ఇష్టం అయితే నేను ఒకటి చేస్తాను, ఇష్టం లేకపోతే ఇంకోటి చేస్తాను అనేది తప్పు అవుతుంది కదా. సో అదే అందుకే ఎంక్వైరీ చేసేది మనం చేసేది, లేకపోతే ఎంక్వైరీ లేకుండా కంప్లైంట్ రాగానే యాక్షన్ తీసుకోవచ్చు కదా.
బట్ మైనర్ గా ఉన్నప్పటి నుంచే కొరియోగ్రాఫర్ దగ్గర తను వర్క్ చేయడం జరిగింది. అదే తెలుసుకోవాలి, అది దాంట్లో స్టేట్మెంట్ లో వచ్చింది కానీ చూడాలి. అసలు ఈ కమిటీ దగ్గరికి ఒక సెక్షువల్ హారాస్మెంట్ కేసు వచ్చే ముందే ఆ ఇంటర్వెన్షన్ అయిపోయింది. ఆ అమ్మాయి కార్డ్ ఇష్యూస్ ఏవైతే ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయో అవి స్టార్ట్ చేసేసారు. బట్ ఇన్ ద బార్గెన్ వెన్ ఐ స్పోక్ టు హర్, వెన్ భరద్వాజ్ గారు స్పోక్ టు హర్, వి ఫౌండ్ అవుట్ ద కార్డ్ వెనకాల ఉన్నటువంటి అసలు ఇష్యూ ఇస్ సెక్షువల్ హారాస్మెంట్. ద రీజన్ ఫర్ హర్ నాట్ బీయింగ్ ఏబుల్ టు వర్క్ ద వే దట్ షీ హర్ టాలెంట్, షీఈస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ది కొరియోగ్రాఫర్ హూ షీ అలెజ్డ్ ఇస్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ both of them were working under she was working under him, but the problem came with the sexual harassment. Adi manaku telisinappudu you have to come to us, we are here as a panel and cheppi we have started the excuse me, thank you. So ee sexual harassment panel red whistle panel ki case raavadam jarigindi and we've constituted the committee. ఆ కమిటీకి చైర్పర్సన్గా నేనున్నాను సార్. ఇప్పుడు ఒకసారి పరిచయం చేసినటువంటి మెంబర్స్లు వీ హ్యావ్ కాన్స్టిట్యూటెడ్ యూ బీ ఏబుల్ టు థ్యాంక్ యూ. సో ఈ కమిటీ ఏం చేసింది అంటే వీ హ్యావ్ స్టార్ట్ తన ఫస్ట్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నాం ఈ టూ వీక్స్లో. లాస్ట్ వీక్లో మన కొరియోగ్రాఫర్ హూ షీ అలెజ్డ్ ఆయన స్టేట్మెంట్ కూడా మేము రికార్డ్ చేసుకున్నాం. బట్ ఆవిడ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటున్న క్రమంలో వీ హ్యావ్ అండర్స్టూడ్ ద కేస్ ఇస్ నాట్ జస్ట్ అ సెక్షువల్ హారాస్మెంట్ యాట్ వర్క్ ప్లేస్, ఇట్ ఈస్ మోర్ సీరియస్. మా పరిధిలో మేం చేయగలిగినటువంటి రిలీఫ్ ఏమైతే అమ్మాయికి ఇవ్వగలమో అది కొద్ది పరిధి మాత్రమే. ద కేస్ ఇస్ మోర్ సీరియస్, దిస్ కేస్ ఇస్ మోర్ గ్రీవియస్ బికాస్ షీ వాజ్ అ మైనర్ అట్ ద పాయింట్ ఇన్ టైమ్. Because it continued for a longer period under the name of work, under the name of preferential treatment at work. So it required a different kind of mechanism, legal support ammai kavasaram. Thereby the committees maaku telusu, it's not that we don't know that the police case is happening, the committee knows. And memo, because we are legally intane maakundi structure kavatti bhumika helpline dwara the female choreographer has approached the police, and police station lo eppudaithe FIR ni manam pattukunnamo aa FIR copy ni pattukuni ippudu meer ninna adigaru media ki overnight ostadi gabakkun ochina story ni ochinattuga prepare chestaru mi vesestaru and sir meer annaru. We agree that sir, that every story is a hot story and every media would want to put it up. We will all agree to that while we are requesting that you should publicize this. You should take it forward. I appreciate the media who has been in support to the girl, but simultaneously we've noticed nina damugaru chamber tarpuna issue cheyadaniki press note issue enduku chesarante there are many media which have insensitively put out the girl's picture. Meeku media guidelines kavalante mem ivvagalam, but mem ivvalsinatvanti pan led. I understand you are all learned media journalists and respected. చాలా ఏళ్ల నుంచి మీరు ఉన్నారు కాబట్టి ఆల్ ది మీడియా హౌసెస్ నో హౌ అ రేప్ సెక్షువల్ అసాల్ట్ కేస్ నీడ్స్ టు బీ